ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ రోజును ఘనంగా నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడంతో విజయోత్సవం జరుపుకుని గ్రామంలోని పేదలకు పండ్లు ఫలాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి మురారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2019 మే 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు జరగగా ఈ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని అందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయానికి బాటలు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటి అధికారాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు రవి, భాషాపతిరెడ్డి, మాజీ సర్పంచులు రామిరెడ్డి, మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ పల్లెపోగు వరాలు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వారందరికీ మేలు జరగాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఏర్పాటై ఈ ప్రభుత్వం పేదల పక్షాన రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్న ప్రభుత్వం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో సంవత్సరం తిరగక ముందే సంపూర్ణంగా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రైతు భరోసా అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, ఇంగ్లీష్ మీడియం అయితేనేమి, ఇంకా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టి ప్రజల పక్షాన నిలబడ్డాడు. ఈరోజు ప్రతిపక్ష నాయకులు కూడా నోరు ఎత్తలేనటువంటి పరిపాలన జరుగుతుంది. ఈరోజు దేశంలో చూస్తున్నాం ఈ యొక్క కరోనా వైరస్ ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ మన గౌగర ముఖ్యమంత్రి గారు వైఫై పూతలాగా కాకుండా దేశంలోనే దరిదాపు 2 లక్షల చిల్లర పరీక్షలు చేసి ఈరోజు కరోనాను నిషేధించే దిశగా అడుగులేస్తున్నారు. ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల యొక్క హృదయాన్ని గెలుచుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ కరోనాను పోగొట్టడంలో మనం అందరము సహకరించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు మిత్రులారా, మన యువ నాయకులు గుంటూరు నాగార్జున రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాల్లో ఉండి ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన ప్రచారంలో తిరుగుతున్నారు.